ఏమూర్ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈ ఏమూర్ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ గత అనేక సంవత్సరాల నుంచి లంక భూముల పోరాటాలు సాధించి అనేక మంది పేదలు దళితులకి ఆ భూములు రావటం కోసం కృషి చేసింది. అలాగే గత సంవత్సరం ఈ ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో ఈ పేదల కోసం, అలాగే వ్యవసాయ కూలీల కోసం, రైతుల కోసం వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని సిపిఎం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ఈ ప్రాంతంలో ఏమూరు నియోజకవర్గంలో పనిచేయని పరిస్థితి ఉంది. అలాగే ఈ ఏమూరు నియోజకవర్గంలో ఇప్పటికి కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక పేదల కోసం కానీ, ఒక రైతుల కోసం కానీ ఏదైనా ఒక ఆందోళన జరుగుతుందంటే ఆందోళనకు సిపిఎం పార్టీ తప్ప ఇంకో పార్టీ, ఏ పార్టీ కూడా పోరాటం చేయని పరిస్థితి ఉంది. అలాగే వేమూరు నియోజకవర్గంలో మరో ముఖ్యమైన రైతాంగానికి సంబంధించి జంపని షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఈ గత పాలకుల విధానాల వల్ల ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పో రోజు కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. అందుకని ఆ షుగర్ ఫ్యాక్టరీ కోసం కూడా భవిష్యత్తులో మేము సిపిఎం పార్టీగా ఇప్పటికీ అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం కోసం మేము కృషి చేస్తూ ఉంటాం. అలాగే ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో యువ ఓటర్సు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఏ గ్రామాన్ని తిరుగుతున్నా కానీ ఆ గ్రామస్తులందరూ కూడా మీరు సిపిఎం పార్టీగా పోరాటాలు చేస్తున్నారు, అనేక పేద ప్రజలకు ఉపయోగకరంగా ఆందోళనలు చేస్తున్నారు, కానీ డబ్బుకి మద్యానికి లోబడుతున్నారు. కావున మేము సిపిఎం పార్టీగా ముఖ్యంగా యువకుల్ని ఆలోచించమని చెప్పేది ఏంటంటే, ఈరోజు డబ్బుకి మద్యానికి లోబడకుండా ఎవరైతే పేద పక్షాన, రైతాంగాన్ని పక్షాన, దళితుల పక్షాన ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకి ఆలోచించి ఓటేయమని మేము ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా ఈరోజు మేము సిపిఎం పార్టీ తరఫున కత్తిసుత్తి నక్షత్రం మీద గుర్తు మీద పోటీ చేస్తున్నాం. కావున ఏమూరు నియోజకవర్గ ఓటర్లందరూ, ముఖ్యంగా యువకులు మొత్తం కూడా కత్తిసుత్తి నక్షత్రం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.